SS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 
ఓ అమ్మగా బాధేస్తుందన్నారు. ఇది మీ సర్కారు అని దయచేసి ఆందోళన విరమించి చర్చించండి. మీ సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ను కూడా నియమించినట్లు ఆమె గుర్తు చేశారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణను క్యాంపస్ కు పంపినట్లు వారితో చర్చించాలని మంత్రి సబిత సూచించారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటీ, యూనివర్సిటీ కమిటీ అంతర్గతంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె వెల్లడించారు. కోవిడ్ కారణంగా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడంలో కొంత ఆలస్యం అయ్యుండొచ్చు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులను సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంచుకుని ఈ క్యాంపస్లో అడ్మిషన్లు పెంచినట్లు ఆమె తెలిపారు.